జనసేనాని వారాహి యాత్ర పూర్తయింది. తర్వాత కార్యాచరణ ఏంటి? అలానే తెలుగుదేశం పార్టీ జనసేన సమన్వయ కమిటీల ఏర్పాటు ఎంతవరకు వచ్చింది? సమన్వయ కమిటీలకి ఇవ్వబోతున్నటువంటి మొదటి టాస్క్ ఏ విధంగా ఉండబోతుంది? చంద్రబాబు నాయుడు ఎన్ని రోజుల్లో బయటికి రాబోతున్నారు? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. జనసేన పార్టీ అధికార ప్రతినిధి అలానే హైకోర్టు అడ్వకేట్ రజనీ గారు మనతో ఉన్నారు. రజనీ గారు నమస్కారం. నమస్తే అండి. రజనీ గారు, ముందుగా యాత్ర పూర్తయింది, అనుకున్నంత మైలేజ్ వచ్చిందా ఈ నాలుగో దశ పైన? ముఖ్యంగా పొత్తు ప్రకటించిన తర్వాత జరిగినటువంటి యాత్ర కాబట్టి అందరి అటెన్షన్ ఉంది, అలానే సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇవన్నీ బాగా ఎక్కువగా వినిపించాయి. మీ ఫీడ్బ్యాక్ ఏంటి? సో ముఖ్యంగా ఏదైతే ఈ వారాహి గురించి చెప్పాల్సి వస్తే, తెలుగుదేశం జనసేన కార్యకర్తలు కలిసి చేసినటువంటి వారాహి యాత్రగా భావించాలి. అదే రకంగా అవనిగడ్డ ఎలా ఉంది, బందర్ ఎలా ఉంది, కైకులూరు ఎలా ఉంది, పెడన ఎలా ఉందో, పెడన వాస్తవం వీళ్ళందరికీ తెలిసిన విషయం. వాస్తవం ఇంకోటి ఏంటంటే, జనాలు తగ్గారని లేకపోతే క్రౌడ్ని కంట్రోల్ చేశారనో లేకపోతే ఎక్కువ మంది రాలేదని అంటే, మాకు తెలిసిన వార్త ఏ జిల్లా ఏరియా వాళ్ళు ఆ జిల్లాలో పాల్గొంటూ ఉన్నారు. తర్వాత బయట నుంచి వచ్చే వాళ్ళకి వెహికల్స్ దారి పొడుగున అంతరాయం కలిగిస్తూ అక్కడే అయిపోవాలి, ఇక్కడి నుంచి నడుచుకుంటూ రావాలంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అందులోనూ గ్రౌండ్ కెపాసిటీని బట్టి వస్తారు. జనాలు భయభ్రాంతులకు ఇబ్బంది గుర్తించాల్సిన పరిస్థితి లేదు. ఏ ఊర్లో వారాయి జరుగుతుంటే ఆ ఊరి సమస్యల గురించి మాట్లాడతారు. ఆ ఊరి వాళ్ళు ఉంటే చాలండి, వారాహి యాత్రకి రాష్ట్రం మొత్తం ఉండే జనసైన్యం వచ్చి అక్కడ కూర్చోవాల్సిన పని లేదు. అవనిగడ్డలో అవనిగడ్డ వాళ్ళందరూ వచ్చారండి, తెలుగుదేశం వచ్చారు, జనసైన్యం వచ్చారు, మెగా డిఎస్సి గురించి చెప్పారు, నదుల్లో తవ్వుతున్న ఇసుక గురించి చెప్పారు, అక్రమ అరెస్టుల గురించి చెప్పారు, సరిపోయి కైకులూరు గురించి వచ్చి అక్కడ సరస్సులో ఉండేటటువంటి ఎకో టూరిజం అనేది డెవలప్ చేస్తామన్నారు, సరస్సు కల్తీ అవుతుందన్నారు, అక్కడ వ్యర్థ పదార్థాలన్నీ చేరుతున్నారన్నారు, అక్కడ సమస్యల గురించి డిస్కషన్ చేశారండి. సో వాట్ యూ మీన్ దట్ ఏ ఊరిలో జరుగుతున్న వారాహి యాత్రలో అక్కడి సమస్యల గురించి డిస్కషన్ చేస్తే, అక్కడ జనసంచారం అక్కడ ప్రజలకు తెలిస్తే చాలండి. ఇదేమీ పబ్లిక్ మీటింగ్ కాదు, అందరూ బయలుదేరి రాష్ట్రాలు మొత్తం వచ్చి ఆ జిల్లాలో కూర్చుంటే ఆ జిల్లాను తట్టుకోలేదు, పాప ఎస్పీ గారు కూడా తట్టుకోలేరు కాబట్టి. ఆ ఏరియా వాళ్ళు రెండు కార్యకర్తలు అంటే తెలుగుదేశం జనసేన కలిసి వచ్చి చేసినటువంటి వండర్ఫుల్ సక్సెస్ అంది. అది తక్కువ వచ్చారా, మగవాళ్ళు ఎంతమంది వచ్చారు, ఆడవాళ్ళు ఎంతమంది వచ్చారు, అటు ఇటు కనవాళ్ళు ఎంతమంది వచ్చారంటూ కౌంట్ చేసుకున్నారు గౌరవ జోగి రమేష్. బహుశా వాళ్ళకి ఎందుకండి, వాళ్ళకి ఏదో శాక ఇచ్చారా, శాక పని చూసుకోక ఎంతమంది వచ్చారు, వర్షం పడి తక్కువ అయ్యారా, కుర్చీలేసారా, కింద కూర్చోబెట్టారా, భోజనం వస్తే ఎక్కువ, ఎన్ని పని లేని వాళ్ళు చేసే పని. మీకు శాక ఉంది, మాకంటే పదవి లేదు, పని లేదు, మేము తిరుగుతున్నాం, జనాల్లో మమేకం అవుతున్నాం, కానీ మీకు పదవి ఉందే, ఈ 6 నెలల టైం ఉందే, మీరు పని చేయకుండా విమర్శలు సంధించడం అనేది కరెక్ట్ కాదన్న. ఒకటంటే ఈ యాత్రలో ఎక్కువగా తెలుగుదేశం జనసేన పొత్తు గురించి చర్చ జరిగింది, అదే క్రమంలో వైసీపీ నేతలు చేసినటువంటి విమర్శ కూడా. ఈ పొత్తుకి క్షేత్రస్థాయిలో యాక్సెప్టెన్స్ లేదు, దానివల్లనే జనాలు రాలేదు అనేటువంటి విమర్శ ఒకవైపు, రెండో వైపు నుంచి బీజేపీతో తెగదెంపులే జరిగిపోయినాయి అనేటువంటి మాటలు పదే పదే వస్తున్నాయి. దీనికి ఏం క్లారిఫికేషన్ ఇస్తారు? సరే, ఆయన ఏ పని చేసేటప్పుడైనా ఒక మీడియా నోట్ అనేది అనౌన్స్ చేస్తారు. గతంలో కూడా సమిష్టిగా మేము సంఘీభావం తెలియజేస్తున్నాం చంద్రబాబు గారికి అని కొన్ని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దాని తర్వాత ఆయన చార్టెడ్ ఫ్లైట్ లో వచ్చి మంగళగిరి పార్టీ ఆఫీస్ లో వారాహి షెడ్యూల్ గురించి డిస్కషన్ అని మీటింగ్ అనుకుని ఆయన వస్తుంటే దారి పొడుగున ఆపేశారు, ఇది ఆన్ రోడ్ వస్తుంటే రోడ్డు మీద ఆపేశారు. మరి అదే ఫ్లైట్ లో బాలకృష్ణ బ్రహ్మణి గారు గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగినప్పుడు మేము అక్కడే ఉన్నామండి, ఆయన వాళ్ళు చక్కగా వెళ్ళిపోయారు. మరి మా నాయకుడిని ఎందుకు రానివ్వలేదు? రైట్ టు మూమెంట్ ప్రకారం మా నాయకుడు ఎక్కడైనా తిరగచ్చు కదా. అంటే వాళ్ళు ఏమంటారంటే, మీరు చంద్రబాబు గారిని కలవడానికి వెళ్తున్నారు, అందుకని నిర్బంధిస్తున్నాం అన్నారు. నేను కలిసే ఉద్దేశం ఉంటే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తా, ఏదైనా చెప్పి చేస్తా, దాక్కుని దొంగచాటుగా చేయాల్సిన అవసరం నాకు లేదు, దోచుకోవాల్సిన అవసరం అంతకంటేనూ లేదు అంటారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఏమి చేస్తారు, ఏం చేయబోతారు అనేది మాకు అప్పుడే తెలియదండి. అధినాయకుడు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాడు, ఆ ప్రెస్ నోట్ రిలీజ్ అయిన దాన్ని బట్టి ఫాలో అవుతాం. దాంట్లోనే వారాహి మళ్ళీ ఎన్నో విడతా, ఎప్పుడు ఎక్కడ ఏ ప్రదేశాల్లో ఉంటుంది అనేది కూడా ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే దాన్ని బట్టి ఆ ఊరి సమస్యలు ఆయన ముందుగానే అవగాహన చేసుకుని ఉంటాడు, ఆ ఊరి వాళ్ళని పిలిపించి మాట్లాడుకుంటాడు, దాని గురించి గ్రౌండ్ లెవెల్ ఎంక్వైరీ చేశాకే బయటకు ఒక వాయిస్ ఇస్తారండి. అదర్వైజ్ ఆయన పబ్లిసిటీ కోసమో సానుభూతి కోసమో ఎప్పుడు మాట్లాడరండి. గ్రౌండ్ వర్క్ చేస్తూ అక్కడ సమస్యలను తెలుసుకుంటూ మాది ప్రశ్నించే పార్టీ అంటూ ప్రశ్నిస్తారండి. సో మీరు అడిగిన సమాచారంలో ఏదైనా ప్రెస్ నోట్లో రిలీజ్ అయ్యాక మనం డిస్కస్ పెట్టుకోవచ్చు, అది కరెక్ట్ అవ్వదు కాబట్టి నేను మీకు ఆ సమాచారం తెలియజేస్తున్నాను. కానీ ఒకటండి, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే రెండు పార్టీల మధ్య సమన్వయం ఉంది, మూడో పార్టీతో సమన్వయం లేదు అనేటువంటి చర్చ ఎక్కువగా జరుగుతుంది. ఇంకోవైపు నుంచి
రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం జనసేన పార్టీ ఎక్కడెక్కడ పోటీ చేయాలనేటువంటి చర్చకు కూడా ఈ యాత్రలు ఆస్కారం కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ నాలుగు నియోజకవర్గాలు ఆల్రెడీ పర్యటించారు. అంటే ఈ నాలుగు నియోజకవర్గాలు జనసేన కోటాలోకి వచ్చే నియోజకవర్గాలు అనే అభిప్రాయం కూడా ఉంది. దీనిపైన ఏమైనా క్లారిటీ ఇవ్వగలరా సార్? అది జనసేనకు వస్తుందా టీడీపీకి వస్తుందా అనేది అధినాయకులు నిర్ణయించుకుంటారు. ఇంకొక మాట చెప్పారు, బీజేపీతో పూర్తిగా విడిపోయారని. ఆయన ఏమన్నా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారా? ఎన్డీఏలోంచి వైదొలిగిపోయారని కూడా కొన్ని స్టేట్మెంట్లు వస్తున్నాయి. అదేమన్నా మీకు విశ్వసనీయ వర్గాల సమాచారం ఏమన్నా అందిందా? సో దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ సార్. మీడియా ఫ్యాక్ట్స్ ని బయటికి చెప్పాలి, ఫ్యాక్ట్స్ ని బయటికి చెప్పాలి. సో ఎలిగేషన్స్ చెప్పించడం కోసం మిమ్మల్ని అడిగింది అనే చెప్తున్నారు. సో బీజేపీ ఆశీస్సులు ఉంటాయి అని అంత గ్రౌండ్ గా అన్నయ్య చెప్తున్నాడంటే 100% బీజేపీ చివరాఖరులో అయినా 100% కలుస్తుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాం అండి. ఎందుకంటే 1975 లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు, ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ ఉన్న టైంలో శత్రువులు అందరూ ప్రతిపక్షాలండి. కానీ ఇందిరాగాంధీని ఎదుర్కోవడం కోసం శత్రువుకి శత్రు మిత్రుడు అనే కాన్సెప్ట్ లోకి వెళ్ళి అందరూ ప్రతిపక్షాలన్నీ ఒక్కటే ఇందిరాగాంధీని ఎదిరించారు. అంటే ఇక్కడ జరుగుతుంది కూడా యాజ్ ఇస్ అదేనండి. ఇక్కడ టీడీపీకి జనసేనకి కొత్త గొప్ప గతంలో విభేదాలు ఉండబట్టే విడివిడిగా పోటీ చేసింది. కానీ ఇక్కడ శత్రువుని ఎదుర్కోవడం కోసం విభేదాలన్నీ పక్కన పెట్టి సమన్వయంగా 10 సంవత్సరాలు మేము కలిసి పనిచేస్తాము అని ఒక కమిటీ ప్రకారం నిర్ణయించుకున్నారు. ఎందుకంటే రాజధాని కట్టడం అనేది కాన్సెప్ట్, 33,000 ఎకరాలు, అదేమి చిన్న విషయం కాదు. మీలాగా నాలాంటి వాళ్ళు చేయలేని పని, అనుభవజ్ఞులే చేయగలగాలి. అనుభవజ్ఞులు హైదరాబాద్ ని సైబరాబాద్ గా మార్చగల సమర్థులు ఎవరండి? చంద్రబాబు గారు. సో అతను రంగంలోకి దిగి రాష్ట్రాన్ని ఒక గాడిలోకి ఎక్కిస్తే మీరు నేను కళ్ళం పట్టుకుని ఆడించగలుగుతాం. కానీ ఆయన గాడిలోకి ఎక్కించాలంటే ఆ వ్యక్తే ఉండాలి. ఏదైతే టీడీపీ అనుభవం, జనసేన పటిమ, ఏదైతే పోటీతత్వం అనే పటిమ, పోరాడే పటిమ, రెండు కలిస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అంటూ అధినాయకుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అండి. సో ఖచ్చితంగా దీంట్లో వాళ్ళ అనుభవం అనేది మాకు చాలా ఇంపార్టెంట్, రాష్ట్ర భవిష్యత్తుకి ఇంపార్టెంట్. 33,000 ఎకరాలు, ప్రపంచ దేశంలో అమరావతి రాష్ట్రం తలమానికంగా అవ్వాలంటే గౌరవ చంద్రబాబు గారు బయటకు వచ్చి, అతి తొందరలో బయటకు వచ్చి రాష్ట్ర ఎలక్షన్స్ గురించి, డెవలప్మెంట్ గురించి ఆయన మనస్ఫూర్తిగా ఆలోచించాలని కోరుకుంటున్నామండి. రైట్, అదే ఇప్పుడు బయటికి ఎప్పుడు వస్తారనేది ప్రశ్న. మీరు కూడా ఒక అడ్వకేటు, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తే ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది. ఇంకొక రోజు బహుశా లాస్ట్ మంత్ 8వ తారీఖున చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, 4 రోజులు కంప్లీట్ అవుతుంది, ఎప్పటికీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇదైతేనండి, మనం ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ ఫ్యాన్ తిరగడానికి, అది వైసీపీ ఫ్యాను కాదు, పట్టుకొని పనిచేయంటే పరిగెట్టుకుంటా పనిచేయడానికి లాఠీ పట్టుకున్న పోలీస్ వ్యవస్థ కాదు, ఒక న్యాయ వ్యవస్థ అండి. ఇండిపెండెంట్ బాడీ, దేని మీద డిపెండ్ అవ్వదు, కళ్ళకు గంతలు కట్టుకొని న్యాయం చెప్పేస్తారు. సో ఇక్కడ దీంట్లో నో మోర్ ఆర్గ్యుమెంట్స్, నో మోర్ కంప్లైంట్స్ అండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే హైకోర్టులో క్వాష్ వేయమని అడిగినప్పుడు 29/21లో నమోదైన కేసు. అంటే టిల్ నౌ 21 నుంచి ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు జరుగుతుంటే, ఏదైతే ఎఫ్ఐఆర్ఏ తప్పుడుది అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందిగా. మిడిల్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ లో ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయడం ఏంటి? నువ్వేమన్నా 29/21లో వేసావా క్వాష్ చేయమని? లేదే 23/21లో నువ్వు క్వాష్ చేయమంటే హౌ ఇట్ వాజ్ పాసిబుల్? నా పరిధి చాలా చిన్నది. సిఐడి ఇన్వెస్టిగేషన్ లో కానీ, ఈడీ ఇన్వెస్టిగేషన్ లో కానీ, సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో కానీ హైకోర్టు పరిధి చాలా తక్కువ, అది జోక్యం చేసుకోకూడదు. సో ఇక్కడ టీడీపీ శ్రేణులు కానీ అడిగింది ఏంటంటే ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయండి, ఇది తప్పుడు ఎఫ్ఐఆర్. సో అలా క్వాష్ చేయడానికి లేదండి, ఇన్వెస్టిగేషన్ మిడిల్లో ఉంది కాబట్టి మేము, మా పరిధి చాలా చిన్నది, మీరు అపెక్స్ కోర్టుకి వెళ్ళండి అన్న. మోర్ ఓవర్ అపెక్స్ కోర్టుకు వెళ్ళారు. ఇక్కడ రిమాండ్ రిపోర్ట్ ఎక్కడుందండి? రిమాండ్ రిపోర్ట్ లో 371 కోట్లు వర్క్ ఆర్డర్ వచ్చిందండి, చేతికి 371 కోట్లు ఈ పని చేయండి. దాంట్లో 241 కోట్లు స్కామ్ అయిపోయినాయండి. 131 కోట్లతోనా ఇదంతా చేసింది? ఎవరి వల్లనే సాధ్యం అవుతుందా 131 కోట్లు? అంటే రిమాండ్ రిపోర్ట్ చదివితే మన లాంటి వాళ్ళకు కూడా అర్థమైపోతుందండి. అంటే ఏమీ తెలియని చదువుకున్న ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది. యాజ్ అన్ అడ్వకేట్ గా నేను చెప్తున్నాను, 371 కోట్లు వర్క్ ఆర్డర్ లో, 241 కోట్లు మిస్అప్రోపరేషన్ అయిందని చెప్పారే గాని అది చంద్రబాబు గారి వల్ల అయిందా, అజయ్ కల్లం గారి వల్ల అయిందా, ప్రేమ్ చంద్రారెడ్డి గారి వల్ల అయిందా, ఏది జగన్మోహన్ రెడ్డి గారు గతం నుంచే అజయ్ కల్లం గారిని ఇటువంటి ట్రాప్ లోకి దింపి చంద్రబాబు గారితో ఈ స్కాముల్లో ఆయన్ని పార్టిసిపేట్ చేపించి ఏదో ఒకటి చేపించాలన్న ఉద్దేశంతోనే ముందస్తు ప్రణాళిక వేశారా? అంతఃపురంలో ఆ నలుగురిలో 4వ వాడో 1వ వాడో ఇతను ఉన్నాడు కదండి. వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన మర్డర్ కేసులో సిబిఐతో ఇన్వెస్టిగేషన్ ఇతని పార్ట్ ఉంది కదా. నౌ హీ వాజ్ ఇన్ ప్రభుత్వ సలహాదారుడు ఇన్ జగన్మోహన్ గారి పార్టీ. వాట్ యు మీన్ దట్?
సో ఇక్కడ ఏదో ఒక కుట్ర కోణంతోనే 2016 నుంచి చాప కింద నీరులాగా జేరి ఏదో చేశారు. సో దీనికి సంబంధించండి ఒక ఆర్థిక ఉన్నత శాఖ అధికారి సునీత గారు గుజరాత్ వెళ్ళి ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ గురించి పూర్తిగా అధ్యయనం చేసి ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారండి. సో దాని తర్వాత కాస్ట్ అనలైజింగ్ టీమ్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో భాస్కర్ రావు గారు అనే ఒక వ్యక్తి మాత్రమే హెడ్ గా ఉన్నారు. సో దాంట్లో చంద్రబాబు గారి పాత్ర లేదు అంటూ అది మనకి సంబంధించిన సుప్రీంకోర్టు అడ్వకేట్ గారు ఎవరైతే ప్రమోద్ కుమార్ గారు ఉన్నారో ఆయన నిర్ధారించారు. సో ఏదైతే కాస్ట్ ఇవాల్యుయేషన్ కమిటీలో మాత్రమే స్కామ్ జరిగింది, ఒకళ్ళు జరిగిందేమో వాళ్ళని పట్టుకోవాలా, ఎక్కడో సీఎం గారు కూర్చొని ఉంటారు. ఒకటి అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతూ చెప్పినటువంటిది హైకోర్టు పరిధిలో విచారణ దశలో ఈ సమయంలో ఇన్వాల్వ్ కావడం అనేది హైకోర్టు పరిధిలో లేదు అన్నప్పుడు సుప్రీంకోర్టు దానికి భిన్నంగా వ్యవహరించడానికి అవకాశం ఉంటుందా? 100% ఉంటుందండి, 100% ఉంటుంది. ఒకవేళ హైకోర్టు బెయిల్ ఇచ్చింది అనుకోండి సుప్రీంకోర్టు తిరస్కరించింది, హైకోర్టు బెయిల్ ఇవ్వలేదు అనుకోండి సుప్రీంకోర్టు ఇచ్చేస్తుంది. అక్కడ ఏంటంటే వీళ్ళ పరిధి తక్కువ, సుప్రీంకోర్టు అపెక్స్ కోర్ట్ పరిధి ఎక్కువ. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమైందంటారండి, సోమవారం లోపు మీ దగ్గర ఉండే ఎవిడెన్స్ మొత్తం తీసుకుంటారండి, దాన్ని పట్టి అక్కడ ఆధారాలు బేస్ చేసుకొని మేము ఆర్గ్యుమెంట్ ఇస్తాం. కానీ మీరు ఆధారాలు లేవన్నారనుకోండి మేము ఏం చేయాలో అది చేసేస్తాం. ఏమన్నా అల్లటప్ప అచ్చంగిల్లలు ఆడుకునే వ్యక్తిని తెచ్చారా మీరు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఉన్న వ్యక్తి, బిల్ క్లింటన్ లాంటి వాడిని ఆంధ్రలో రాష్ట్రంలో అడుగు పెట్టించినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి గురించి మీరు ఆధారాలు లేకుండా అర్ధరాత్రి అపరాత్రి తెల్లవారుజామున 3 గంటలకి అరెస్ట్ అవుతావా బస్ మీద తీసుకెళ్తావా అని మాట్లాడుతుంటే ఆ వ్యక్తికి ఈ రోజు గౌరవ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తూ ఆయన ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని. జగన్ 47,000 కోట్లు స్కామ్ చేసినావు నువ్వు, నీ ఎంత అవినీతి పరుడివి, 16 నెలల్లో జైల్లో ఉన్నావు, ఎంత అవినీతి పరుడివి, అక్రమంగా ఆక్షేపిస్తున్నావు. అది కూడా ఇంకా ప్రూవ్ కాలేదు కదా, అన్ని అన్ని కేసులన్నీ ప్రాసెస్ లో ఉన్నాయి కదా, ఫైనల్ గా మనం కన్క్లూజన్ ఇవ్వలేం కదా అవి కూడా. మరి ఇవ్వలేనన్నప్పుడు పోయి పోయి వీళ్ళు మాట్లాడడం అవసరం అండి? ఆయన ఏమన్నా లాల్ బహదూర్ శాస్త్రా, ఆయన ఏమన్నా లాల్ బహదూర్ శాస్త్ర, సర్దార్ వల్లభాయ్ పటేల, ఆయన అవతలను నెక్కిరించడానికి వీడు 10 మంటలు చేసి ఏవిరా నువ్వు కోడిని చంపుతావా అని అంటే, ఏవిరా నువ్వు కోడిని చంపుతావా మేకని చంపి తింటావా అంటే ఏమన్నా అర్థం ఉందా అండి? సో ఈయన 37 కేసుల్లో ఎదుర్కొంటున్నాడు కాబట్టి 1-2 కేసుల్లో అనుమానితుడుగా ఉన్న వ్యక్తిని అనే అర్హత ఇతనికి ఇతని పార్టీకి లేదు. ఒకవేళ కాంగ్రెస్ మాట్లాడిద్దేమో మాట్లాడమనండి బాగా ఉంటుంది, బీజేపీ మాట్లాడుతుందేమో మాట్లాడమనండి బాగానే ఉంటుంది, జనసేన మాట్లాడచ్చేమో మాట్లాడదు, కానీ వీళ్ళు ఈ పార్టీ మాట్లాడడానికి అనర్హులు. సో ఎక్కిరించడానికి కూడా సరిపోదు. ఇంకొక విషయం జైల్లో ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు డ్రోన్లు తిరుగుతున్నాయి జైలు పైన అనేటువంటి ఒక అంశాన్ని లేవనెత్తారు. అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయా డ్రోన్లు తిరగడం? అంటే రిస్ట్రిక్టెడ్ జోన్ కాబట్టి అక్కడ అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయా? ఒకవేళ ఉంటే చర్యలు తీసుకోవడానికి ఎంతవరకు ఆస్కారం ఉంది? డ్రోన్లు తిరుగుతాయా, మనుషులే తిరుగుతారా, గన్నులే వాడతారా, బాంబులే పేలుస్తారా, పరిటాల, ఓం ప్రకాష్, మొద్దుసేను, సూరి, బాను, ఈ స్టోరీ మీకు తెలుసా అండి? ఏమన్నా గుర్తుందా? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు జంట హత్యలతో చనిపోయారు, జైల్లో ఒకడు చనిపోయాడు గుర్తుందా, ఎలా చనిపోయాడు మీకు తెలుసా? ఇలాంటివే జరిగే అవకాశాలు జైల్లో ఉండయండి. జైల్లో గనక ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయా లేవా, ఇలా ఉండొచ్చా అంటే వెంకటేశ్వర స్వామి గుడి పైన కూడా ఏ విమానం తిరగకూడదండి, అది రూల్, మా తిరుమల రూలు. మరి ఇప్పుడు జైలు పైన కూడా ఏ డ్రోన్ కెమెరా తిరగకూడదండి, కానీ వాళ్ళు తలుచుకుంటే ఫ్యాన్ ఎక్కడైనా తిప్పుతారండి, ఫ్యాన్ ఎక్కడైనా తిప్పుతారు. ఇప్పుడు ఏసీ లేకుండా జైల్లో ఫ్యాన్ తిప్పుతూ ఆ ఫ్యాన్ కింద చంద్రబాబు గారిని పడుకోబెట్టి ఆ ఫ్యాన్ చూడు పైనే ఉంది, మేము ఎప్పుడు పైనే ఉంటాం, మీరు ఎప్పుడు కిందే ఉంటారంటూ ఏదో ఒక సైకలాజికల్ డిజార్డర్తో ఉండే ఆనందం ఉండొచ్చు, ఒక సైకో ఆనందం దాన్ని అనుభవిస్తుంటారు. ఎందుకంటే ఏసీ ఒకటి అంటే ఇప్పుడు అలాంటి వీడియోస్ అసలు బయటికి రాకూడదు అన్నారు, ఆ వీడియోలు బయటకు వచ్చినాయి వాటి మీద కూడా కేసు పెడతాం అంటారు, ఎట్లాంటి వాటి మీద యాక్షన్ తీసుకోవడానికి ఉందా? 100% అండి, నిజంగా కనుక ఆ వీడియో కనుక బయటికి వస్తే ఆ జైలు పైన అవంతా తిరగడానికి వీల్లేదు. లేకపోతే అక్కడి నుంచి మనం కెమెరా అనుకుంటామండి, కెమెరా నుంచి కూడా ఒక చిన్న సైజు బుల్లెట్ లాంటివి కూడా కిందకు వచ్చి బాంబ్ బ్లాస్ట్ అయిపోయే పరిస్థితులు ఉంటాయి. ఆ కెమెరా కింద పడిపోయి అక్కడ వరకు ఏదైనా కరెంట్ షాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏదో ఒకటి చేయడానికి ఇవన్నీ నావీ దళాలు యుద్ధ టైంలో వాడతారండి, డ్రోన్ కెమెరాస్తో కొంత వెపన్స్ అక్కడికి దించడం, లేకపోతే అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేయడం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. సో బీయింగ్ ఆన్ ద సెక్యూరిటీ గైడ్ లైన్స్, రాజమండ్రి సెంట్రల్ జైలు పరిధిలో ఇటువంటి డ్రోన్ కెమెరాలు ఎక్కడ అలౌ చేయరండి. గతంలో కూడా ఎర్రవాడ సంబంధించినటువంటి జైల్లో కూడా ఇలాంటివి జరిగినప్పుడు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్న పర్వాలు ఉన్నాయండి. సో మేబీ ఆన్
నిజంగా లోకేష్ గారు చెప్పినట్టు అటువంటి సీసీ ఫుటేజ్ ఏమన్నా బయటకు వస్తే 100% ఇటువంటి యాక్షన్ అనేది తీసుకుంటారండి. అది మీడియా ముఖంగా బయటకు వచ్చినా జ్యుడిషియరీ ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. అదే రకంగా ఆయనకి జైల్లో సెక్యూరిటీ ఉండాలి. గతంలో అలిపిరి ఘటనలో ఏదైతే బాంబ్ బ్లాస్ట్లో ఏదైతే ఉన్నారో కొల్లం గంగిరెడ్డి గారి టీం ఎవరైతే ఉన్నారో, ఏవన్ కొల్లం గంగిరెడ్డి ఈరోజు వైసీపీలో ఉన్నాడు, మిగతా టీం అంతా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారని కొన్ని ఉదంతులు వస్తున్నాయి. మరి అది ఎంతవరకు వాస్తవమో, ఆయన ప్రాణానికి కూడా రక్షణ లేని పరిస్థితుల్లో ఆయన సెక్యూరిటీ గైడ్ లైన్స్ పెంచారండి. ఒకవేళ ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే రాష్ట్రంలో గవర్నర్ పాలన కాదండి, రాష్ట్రపతి పరిపాలన వచ్చేసే పరిస్థితులు ఉంటాయి. దీనికి పూర్తి బాధ్యత 100% వైసీపీ వహిస్తుందండి. బట్ దానికి ఎవిడెంటరీగా జుడిషియరీలో ప్రూవ్ చేయకపోయినా రాష్ట్ర ప్రజలందరూ ఫిక్స్ అయిపోతారు కాబట్టి 100% వాళ్ళు ఎలర్ట్ గా ఉంటారు. ఇటువంటి డ్రోన్ కెమెరాలు చట్టరీత్యా నేరం, ఇలాంటివి తీసుకుంటే వాళ్ళకి చట్టరీత్యా దీన్ని పంపించిన వాళ్ళు, దీనికి సంబంధించిన ఐడి పాస్వర్డ్స్ ఎవరెవరి దగ్గర నుంచి వచ్చినాయి, ఏ ఫోన్ నుంచి కాంటాక్ట్ అవుతున్నాయి, దీంట్లో ఉండే కెమెరా పెట్టి అతను ఏ పరిస్థితిలో ఉన్నాడని చూడాలి అన్నటువంటి సైకలాజికల్ డిజార్డర్ పేషెంట్స్ అందరినీ తీసుకొస్తారండి. రైట్. అంటే ఇంకొకటి, సుప్రీంకోర్టులో తదుపరి విచారణలో చంద్రబాబు నాయుడు గారికి రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇప్పటివరకు హైకోర్టు స్టేట్మెంట్, హైకోర్టులో సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ లిస్ట్ అడిగారు, వాటి వెరిఫికేషన్ కోసం ఇంకొక వాయిదా తీసుకునే అవకాశం ఉంటుందా, లేదా ఆ రోజు ఏదైనా ఇన్స్టెంట్ రిలీఫ్ దొరకడానికి ఛాన్స్ ఉంటుందా? 100% రిలీఫ్ దొరుకుతుందండి. ఎందుకంటే జస్టిస్ ఖన్నా, జస్టిస్ భట్టు గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ధర్మాసనంలో జస్టిస్ భట్టు గారు ఎవరైతే ఉన్నారో బిఫోర్ ఆన్ ద టైం అతను టీడీపీకి సంబంధించిన చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఏజీపీ పోస్ట్ జీపీ పోస్ట్ ఏదో చేశారని వింటున్నాము. బట్ అది ఎంతవరకు వాస్తవం తెలీదు. బట్ భట్టు గారు మాత్రం నాట్ బిఫోర్ మీ అని ప్రజెంటేషన్ చేశారట. దట్ మీన్స్ ఏంటంటే ఒకవేళ రిలీఫ్ వస్తే భట్టు గారు అతని మనిషి కాబట్టి అందుకే రిలీఫ్. ఇప్పుడు ఆ బెంచ్ మారిపోయింది కదా ఈ కేసు, ఆ బెంచ్ మారిపోయింది. సంజయ్ ఖన్నా, సంజీవ్ ఖన్నా ఈ బెంచ్ మారిపోయింది. మీరు క్వశ్చన్ అడిగారు, నన్ను చెప్పనిస్తారా? చెప్పండి చెప్పండి. అంటే ఇప్పుడు ఆ బెంచ్ ముందర లేదు కేసు, అది చెప్తున్నాను నేను. నేను ఎందుకు ఆ బెంచ్ ముందు లేదు అంటే సార్ నాట్ బిఫోర్ మీ అన్నారు కాబట్టి రోస్టర్ ప్రకారం ఇంకొకళ్ళ దగ్గరకు వచ్చింది. ఆ బెంచ్ ముందు ముందు రిలీఫ్ వచ్చుంటే ఆయనే రిలీఫ్ ఇచ్చుంటాడు, ఈయన కోసం ఇచ్చుంటాడు అంటారని ఆయన తప్పుకొని ఖచ్చితంగా రిలీఫ్ వస్తుందన్న దృఢమైన నమ్మకంతో రోస్టర్లో ఎవరు కూర్చున్నా, ఏ జడ్జి కూర్చున్నా సెక్షన్ 17 సబ్ క్లాజ్ ఏ అవినీతి నిరోధక చట్టం 2018 అమెండ్మెంట్ ప్రకారం 100% ఇతనికి రిలీఫ్ ఇస్తాడు. నేనున్నాను అనుకోండి, చంద్రబాబు మనిషి కాబట్టి బట్టు ఇచ్చేసారు అంటారు, అందుకనే ఆయన నాట్ బిఫోర్ మీ అన్నారు. రిలీఫ్ వస్తుంది కాబట్టి ఆయన తప్పుకున్నారు. రిలీఫ్ రాలేదనుకోండి, రాదనుకోండి, ఆ విషయం పట్టు గారు తెలిసిందనుకోండి, ఆయనే ఇచ్చేస్తాడు, ఆయనే ఇచ్చేస్తాడు. న్యాయం చట్టం తన పని తను చేసుకుని వెళ్ళిపోయిందని గొప్ప స్టేట్మెంట్ ఇచ్చేయచ్చు, కానీ ఇప్పుడు ఇస్తే దీనివల్ల ఇచ్చారంటారని పక్కకు తప్పుకున్నారు. సో 100% రోస్టర్ లో ఎవరు కూర్చున్నా ఆయనకి రిలీఫ్ వస్తుందండి. 100% ఆయన నిర్దోషిగా ఏ మచ్చ లేకుండా అవినీతి ముద్ర చెరుపుకునే బయటకు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ అంటే డాక్యుమెంట్స్ సబ్మిషన్ జరిగిన తర్వాత వెరిఫికేషన్ కొంత టైం తీసుకుంటారు కాబట్టి ప్రభుత్వ అంటే సిఐడి తరపున న్యాయవాదులు ఇంకొక వాయిదా అడగొచ్చు, దీన్ని కన్సిడర్ చేయొచ్చు అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ వైరల్ అవుతున్నటువంటి పరిస్థితుంది. అలాంటి అవకాశాలు ఉండొచ్చా సార్? సిఐడి ఇన్వెస్టిగేషన్ కి ఆల్రెడీ 14 రోజులు రిమాండ్ లో 2 డేస్ ఇచ్చేసారండి. ఇక మళ్ళీ మళ్ళీ ఇచ్చే అవకాశాలు 100% ఉండవండి. ఏదైనా వెసులుబాటు ఉండి కొంత ఇన్ఫర్మేషన్ బాకీ ఉంది, ఇంకొక అవకాశం ఇవ్వండి అంటూ వాళ్ళు ఏమన్నా బెగ్ చేయించేమో చూడాలి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అంటే సిఐడి ఇన్వెస్టిగేషన్ చంద్రబాబు గారు చెప్పింది రాసుకొని ఆ కాగితం మనకు చూపించే కాడికి ఇంక వీళ్ళు ఎందుకండి ఉద్యోగం? మీరు బయట ఇన్వెస్టిగేషన్ చేసి ఆధారాలు తీసుకొని ఇవ్వండి ఇవ్వండి ఆధారాలు చూపించాలి, కానీ ఆయనే క్వశ్చన్స్ అడిగి ఆయనే ఆన్సర్స్ చెప్తాడా అండి? లేకపోతే ఆయన చెప్పిన ఆన్సర్స్ రాసుకొని మీరు చూపించే కాడికి ఇంకేం ఉద్యోగం చేస్తున్నారు మీరు? అంటే ఒక వ్యక్తి తనంతట తాను నేరం ఒప్పుకున్నప్పటికీ దాన్ని నేరంగా పరిగణించమనేది రాజ్యాంగం ప్రకారం రూల్ అండి. అంటే ఇప్పుడు ఎవరో కార్ డ్రైవ్ చేస్తారు, ఆ డ్రైవ్ ఎవరో గుద్దేస్తారు, దాని ప్లేస్ లో ఇంకొకటి వస్తాడు, సార్ నేనే గుద్దానని చెప్పి వాడు చెప్పింది రాసేసుకొని అరెస్ట్ చేసేస్తారా? ఆ కార్ ఎక్కడ జరిగింది, ఎవరు డ్రైవింగ్ చేశారు, ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, ఎన్ని టోల్ క్యాన్సిల్ అయింది, ఎన్ని టోల్ నుంచి పాస్ అయ్యారని మొత్తం చూసుకుంటారు కదా. సో అతను విచారణలో అతను చెప్పేదేంటి, వీళ్ళు రాసుకునేదేంటి, అది కోర్టు ప్రొడ్యూస్ చేసేదేంటి? మీరేం ఇన్వెస్టిగేషన్ చేశారు ఇన్ని సంవత్సరాలు 29/21 నుంచి ఇన్వెస్టిగేషన్ చేయకుండా, ఇప్పుడు జైల్లో పెట్టి మళ్ళీ బెయిల్ మీద బయటకు తీసుకురాకుండా మీరు లోపల ఇన్వెస్టిగేషన్ అంటూ, మీరు విచారణ అంటూ అతను ఇబ్బంది పెట్టడం తప్ప, ఆధారాలు లేకుండా అతను అక్కడ కూర్చోపెట్టడం తప్ప 100% ఇది న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వచ్చినటువంటి రిలీఫ్ కాదండి. ఇది ప్రొసీజరే కాదు, ఇది ప్రొసీజర్ ని ల్యాప్స్ చేయడం అంటారు, ప్రొసీజర్ విరుద్ధంగా వెళ్ళడం అంటారండి. రైట్. థ్యాంక్ యూ రజనీ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది జనసేన పార్టీ తెలుగుదేశం మధ్య పొత్తు విషయంలో ఒక స్పష్టత ఉంది, వ్యూహం ప్రకారమే రెండు పార్టీలు ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి ఉందనేది రజనీ గారి విశ్లేషణ. అలానే బీజేపీ కూడా కలిసి వస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు కేసు విషయంలో అనేక ల్యాప్సెస్ ఉన్నాయి, చట్టపరంగా వచ్చినటువంటి ఈ లొసుగులన్నింటినీ
సుప్రీంకోర్టు మాత్రమే పరిహరించే అవకాశం ఉంది. ఖచ్చితంగా సోమవారం రోజు జరగబోయేటువంటి విచారణలో ఆయనకి బిగ్ రిలీఫ్ దొరికేటువంటి అవకాశం ఉందనేది రజనీ గారి విశ్లేషణ. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్.